పదు పదు ఏమైంది? మళ్ళీ పెయిన్ వస్తుందండి. ఒక్క నిమిషం, ఇప్పుడే డాక్టర్ కాల్ చేస్తాను. హలో డాక్టర్, 5 మినిట్స్ లో డాక్టర్ వచ్చేస్తారు పదు, కొంచెం ఓర్చుకో. బిడ్డకి ఏం కాదు పొద్దు, నువ్వు టెన్షన్ పడకు. ఏం కాదు పొద్దు, పొద్దు డాక్టర్ వచ్చి ఉంటారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. రండి డాక్టర్. గౌతమ్ గారు, భయపడాల్సింది ఏమీ లేదు. ఆవిడ మానసికంగా డిస్టర్బ్ అయ్యారు, దేనికో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. బాగా ఆలోచించడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి కావాల్సిన దానికంటే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి, అందుకే ఆ పెయిన్. మేడం, మీరు దేని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఈ టాబ్లెట్స్ 2 డేస్ యూజ్ చేయండి, తగ్గిపోతుంది. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. వద్దు, విన్నావు కదా, ఎందుకు బాధపడుతున్నావు, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? మన కళ్ళ ముందు జరిగే ప్రతిదాన్ని మనం అనుమానంగా చూస్తే మంచి కూడా చెడులాగే కనిపిస్తుంది. నీకోసం కాకపోయినా నీ బుజ్జి పొట్టులో మన ప్రేమకి చిహ్నంగా పెరుగుతున్న మన బాబు కోసమైనా నువ్వు కొంచెం ఆలోచన తగ్గించుకోవాలి. సరేనా?
సుహాసినికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు మిగలకూడదు. పెళ్లి ఫొటోస్ టీవీ దగ్గర ఉన్న కబోర్డ్లో నుంచి అర్జెంటుగా తీసేయి. ఆ రోజు పద్దు కనబడకూడదని హడావుడిగా ఫొటోస్ అన్ని కబోర్డ్లో వేశాను. ఇప్పుడు అవి ఎవరి కంట్లోనూ పడకూడదు. నాకెందుకో ఆ వెంకట్ మీద అనుమానంగా ఉంది. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇక ఆ ఫొటోస్ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. సుహాసినికి సంబంధించిన ఏ ఆనవాలు ఎవరికీ దొరకదు. నాకు గౌతమ్ బాబుకి మధ్యలో ఎవరొచ్చినా వాళ్ళ జీవితం ఇలా బూడిద కావాల్సిందే.